నమస్తే అండి, మన ఇంటి తోటకి స్వాగతం. నా పేరు ఝాన్సీ. ఈరోజు ఖమ్మం పట్టణంలోని శ్రీరామ్ హిల్స్ కాలనీలో ఉన్న జయశ్రీ మేడం గారి ఇంటికి వచ్చామండి. జయశ్రీ మేడం గారు కూడా సిటీజీ మెంబరు. వారి ఇంటికి వచ్చాం. వారి యొక్క చామంతి మొక్కలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు ఇలా ఉన్నాయి. కొన్ని కొన్ని చూపిస్తాను మీకు, వాటిని చూసి ఆనందించండి. మేడంని పరిచయం చేస్తాను. నమస్తే అండి, నా పేరు జయశ్రీ, శ్రీరామ్ హిల్స్లో ఉంటాను. నేను కూడా ఒక సిటీజీ మెంబర్ని. నేను ఒక 6 మంత్స్ బ్యాక్ జాయిన్ అయ్యాను ఈ సిటీజీలో. సరోజిన ఆంటీ జాయిన్ చేశారు. ఈ చామంతి మొక్కలు కూడా సిటీజీ ద్వారా వచ్చినవి. బాగున్నాయి, ఏళ్ళ షోగా పెట్టుకుంటారు కాబట్టి. ఇక ఇండోర్ ప్లాంట్స్ కదా, అవి చూసారు కదా, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. అందం కోసం చక్కగా పూల కుండీల్లో పెట్టుకున్నారు. ఇలా స్టెప్స్ వైజ్ స్టాండ్ పెట్టి ఇలా స్టెప్స్ వైజ్ పెట్టుకున్నారు. చాలా అందంగా అమర్చుకున్నారు. ఇలా రకరకాలు ఉన్నాయండి, ఇలా రకరకాలు పెట్టుకున్నారు. చాలా అందంగా ఉన్నాయి, చూడడానికి బాగుంటాయి ఈ ప్లాంట్స్. చూడండి కలర్ ఎంత బాగుంది, ఇది పింక్ చుట్టూరు కుంకుమ రంగు, ఇది ఒక రకం. ఇట్లాగే ఇదిగోండి, ఇంకా అక్కడ ఉన్నాయి. గులాబీ కూడా ఉంది ఇక్కడ, చిన్నది పువ్వు వచ్చింది. మనీ ప్లాంట్ అది. ఇది కూడా ఏదో క్రోటనే, ఇది కూడా ఇండోర్ ప్లాంటే. ఇది ఒక టైపు, ఇది ఒక ఇండోర్ ప్లాంటు. తర్వాత ఈ కిందన కనకాంబరం వేశారండి. అయితే ఇది చాలా హెల్తీగా ఉన్నాయి కనకాంబరం. నేడొచ్చిందనమాట కానీ హెల్తీగా ఉన్నాయి. ఇవన్నీ కిందన కొద్ది ప్లేస్ ఉందని, చిన్న మడిలా ఉందండి. అక్కడ కనకాంబరం, వంగ ఈ ప్లాంట్స్ పెంచుతున్నారు. ఇంకా వంగ కొద్దిగా ఏదో పట్టింది, అదే కట్ చేస్తున్నా వేస్తున్నా కానీ అంతేలేండి. నిమ్మాలి అంటే స్ప్రే చేయండి, సరిపోతుంది. ఇప్పుడు పోత వస్తుంది వీటికి కనకాంబరాలు. అయితే ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి కానీ చాలా మంచి కలర్ అండి కనకాంబరం. చాలా బాగుంది కలర్ కూడా. ఇండోర్ ప్లాంట్స్ అండి, ఇవి కూడా చాలా చిన్న చిన్న పాట్స్ లో పెట్టారు. అదే అదే, వేసవి రాలేదు కాబట్టి బయట ఉంచారు. వేసవి వస్తే ఈ ఎండకు తట్టుకోలేవు కదండి, ఆ తర్వాత లోపల బాల్కనీలో పెట్టేస్తారట. ప్రస్తుతానికి ఇక్కడ పెట్టారు. బాగుందండి, ఇలా చిన్న చిన్న కుండీలు పెట్టుకుని మంచిగా అరేంజ్మెంట్ చేసుకున్నారు. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్, ఇంకా బాగున్నాయండి. ఈ కలర్ కూడా బాగుంది, పింక్ పింక్ మీదే గ్రీన్. వీటి పేర్లు తెలియదు కానీ చాలా అందంగా ఉన్నాయి. ఇది సక్లెన్స్. వీటి కూడా పువ్వు వస్తుంది అంటండి, ఇది పువ్వేనంట. దాంట్లోంచి చూడండి ఎలా వస్తుంది, ఆకులు అదే. ఇది కూడా ఏదో ప్లాంట్ సన్నజాజి అనుకున్నాను, కాదు కాదు, దీని ఆకులా ఉండదు ఇది. ఇది కూడా ఫ్లవర్ వచ్చి చాలా బాగుంటుంది అట్టండి, ఎల్లో ఫ్లవర్ వస్తుందట. చాలా బాగుంది, అది కూడా చూడడానికి బాగుంది. ముందుండండి, జర్ప్రాస్ అండి. ఇది ఇంకా ఫ్లవర్ రాలేదు, ఇది వేరే కలర్. ఇది ఒక్కటే ఫ్లవర్ కలర్ వచ్చి ఇవి సోలార్ లైట్స్ అండి. ఇది బాగున్నాయి, గ్లాసెస్ తో ఉన్నాయి, అందంగా ఉన్నాయి. ఈ సోలార్ లైట్స్ పై తగిలిస్తారండి మామలేమో, సోలార్ తీసుకుంటారు, ఛార్జ్ అవుతుంది, నైట్ వెలుగుతాయి. అందుకే చాలా బాగుంది ఇది కూడా. అలా గేట్ కి పెడతారు అందంగా. జామలో వెరైటీ ఏంటండి? తైవాన్ జామ. ఎన్ని సంవత్సరాలు ఏం తీసి 1 ఇయర్ అయిందేమో. 6 మంత్స్ అయితే అంతేనా? 6 మంత్స్ అయితే. ఇది కిందన పెట్టేపోయారు, పడిపోద్దేమో. పడదు, బచ్చలు బచ్చలు అండి ఇది. ఇది వంగ చిన్న టబ్లో వేసారు, ఒక వంకాయ వచ్చింది. ఇది కూడా ఇండోర్ ప్లాంట్ లో ఉంది అండి. ఇదేం ప్లాంట్? ఇది ఫెర్న్ అండి. ఫెర్న్, ఇది ఒక టైప్ ఫెర్న్. అక్కడ కూడా చూసారు కదా, అది టమాటా అయిపోయినట్టునే ఎండిపోయింది మొక్క. తర్వాత చెట్టు చిక్కుడు కదండి, చెట్టు చిక్కుడు ఇప్పుడుగా పోత వస్తుంది, సీజన్ కదా టైము. ఒకటే వేసిన రెండు, అవి ఆ పైన ఈ పైన ఉన్నాయి. జామ ఇది, ఇది నందివర్ధన అండి, తెల్లది వైట్ రెక్కది. ఇదేమో ఎర్ర రెడ్ మందారా,
ఇది కూడా ఎండ సరిపోవడక అది పూలు, అది ఎల్లో మంద ఫ్లవరింగ్ ఉంది. శంఖం పూలు ఇటువైపు వస్తే కదా అటు వచ్చినాయి. నీలం డబుల్ పెట్టల సింగిల్ డబుల్ పెట్టలండి. ఆహా డబుల్ పెట్టలేనా? ఇది శంఖం పూలు అండి. అటువైపు ఉన్న గోడ అవతలకు వచ్చినాయి పూలు. డబుల్ పెట్టలు శంఖం. చాలా ఎన్నాలైంది పెద్ద ముక్కే. ఇది తొందరగా వచ్చేస్తుంది, ఊరికే పాకుద్ది. అవునవును, చాలా ప్లేస్ ఉండదు కానీ దేవుడు పెడితే మంచి అండి. అది హెల్త్ పర్పస్ కూడా యాంటీ ఆక్సిడెంట్ చాలా ఉంటాయి, చాలా ఉంటాయటండి. అది కూడా వాటర్ తాగితే మంచిది, మరగబెట్టుకొని నీళ్ళు తాగచ్చటండి. చాలా ఎక్కడ అది? ఇది పెద్దగా పోస్తాయి. పర్లేదు ఏముంది, ఇవన్నీ మొగ్గలు ఉన్నాయి కదా వస్తే. ఇక బ్లూమింగ్ అవుతాయి. ఈ మందారి ఎండిపోయింది. ఇది టమాటా, చెర్రీ టమాటా. ఇది చెర్రీ టమాటా, తెలిసిపోద్దా? చెర్రీ టమాటా, ఇదేమో మామూలు టమాటా. ఇదేనా పింక్ మందార? ఇంకా పింక్ అండి, బాగా మంచి పింక్ అండి. అదేమో బ్రహ్మకమలం, మొన్నే పెట్టాను. ఈ రెండు బ్రహ్మకమలం, అది ఆరెంజ్ రెడ్ కలర్. నేను ఆన్లైన్ చిగురు వస్తుందండి దాని. అవును, చక్క చిగురు వస్తుంది. అవును, ఆన్లైన్ లో తెప్పించుకున్నారా? ఆన్లైన్. ఇది నందివర్ధన, స్మెల్ వచ్చేది కానీ దీనికి ఏదో అస్తమాని పురుగు పడుతుంది. నేను చల్లుతానే ఉంటా. అది అదే, ఇది కరేపాకు. అవును కరేపాకు. ఇదేమో తెల్ల శంఖం, తెల్ల తెలుపు. తెల్ల శంఖం ఇది. దీనికి స్టాండ్ వేసారు ఇలాగా. ఇదేంటండి? ఇదే మొక్క? అది మందార. అదే మందార, ఆకు తేడా ఉంది. రండి రండి మేడం. ఇది ఆనబ, ఈ మధ్య వేసారు, సమ్మర్ పనికి వస్తుంది. ఇది పెరుగుతుంది, ఇది చాలా బాగుంది. అది మళ్ళీ ఆన్ చేయలేదట. ఇది ఆన్లైన్ లో తెప్పించానండి, హైదరాబాద్ నుంచి. కలర్ బాగుందని. పెద్ద పువ్వు అండి, పెద్ద పింక్, డార్క్ పింక్. ఇవన్నీ సిటీజీ ద్వారా వచ్చినవి. ఇక్కడ చామంతులన్నీ సిటీజీ ద్వారా వచ్చింది కానీ వైట్ లో కూడా చాలా పెద్ద ఫ్లవర్ వచ్చిందండి. ఇదేమో ఎల్లో, ఇది ముద్దనండి. రేఖ అదే అలా వస్తుంది, రేఖనండి. రేఖ ఇది విచ్చుకుంటుంది రేఖ. అదొక వెరైటీ. చామంతి కూడా బాగుంది. ఇది ఒక, ఇవన్నీ సిటీజీ ద్వారా ఇచ్చినాయి అండి. చెప్పండి. ఇది ఇది పింక్ అండి, లైట్ పింక్. ఇది ఇదేమో రేఖ, పింక్ లోనే రేఖ. ఇది చామంతే, ఇది కూడా చామంతే. బాగుంది, ఇది ఒక వెరైటీ. ఇది సిటీజీ లో వచ్చిందా? సిటీజీ లో వచ్చింది. ఇది మాత్రం నేను సిటీజీ లో కాదు, ఆన్లైన్ లో వచ్చింది. ఈ రెండా? ఇది కూడా ఆన్లైన్ లో నేను తెప్పించిన. చుట్టూరు పింక్ వచ్చిందండి, మధ్యలో మామూలుగా వైట్, తర్వాత పింక్ లాగా మారిపోతుంది. ఓకే, అది అయిపోయింది. బాగుందండి ఇది కూడా. ఇది వేరు, మళ్ళీ ఆ చామంతి. అది వేరు, ఇది వేరు. మళ్ళీ చుట్టూరు లైట్ అంటే షేడ్ అయ్యే కొద్దిగా చివరి మార్పు పింక్ లోకి వస్తుంది. ఇది ఇది కూడా సిటీజ్ వారు ఇచ్చిందే. ఇది ఒక కాషాయ రంగుది ఫ్లవర్ మనకు వచ్చింది కానీ ఇది పెద్దగా బ్లూమ్ అయింది, చాలా బాగుంది. ఇంకో రెండు మొగ్గలు ఉన్నాయి. ఇది ఇది కూడా పింక్, లైట్ పింక్. లైట్ పింక్, అది డార్క్, ఇది లైట్ పింక్. ఇది కూడా పెద్ద ఫ్లవర్ వచ్చిందండి. చాలా బ్రాంచెస్ చాలా బాగా వచ్చినాయి. ఒకే ఒక మొక్కే గానీ ఎన్ని పూలు వచ్చినాయి. తర్వాత ఇది ఇది అదే ఒకటే, ఒకటేనా? ఒకటేనండి. అది కలర్ అయ్యేసరికి దానికి టూ ఫ్లవర్స్ వచ్చేటప్పటికి అలా అనిపించింది. ఇది అక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది. ఇది అంటే టూ సెట్స్ తెప్పించి కాబట్టి మీకు అక్కడ ఒకటి ఇలా వచ్చింది. ఇది పింక్ లో చెప్పండి, ముద్ద ముద్దే కాదు రేఖ. ఇంకా లేదు, ఇంకా విడవాలండి ముద్ద, చిన్న ముద్ద, చిన్న ముద్ద. ఇది చాలా బాగుంది బ్లూమింగ్. ఇది చూసారా? బాగుంది.
ఇది పసుపు కూడా చాలా బాగా వచ్చింది పూలు, ఇంకా చాలా విడవాలి, ఇంకా మొగ్గ పెద్ద పువ్వు అవుతుంది. ఇదేమో దేశవాళీ, ఇది దేశవాళీ చామంతి, ఇది వేరు అది వేరు, అది హైబ్రిడ్. ఇది దేశవాళీ చిన్న, ఇది ఇంకా బ్లూమ్ అవ్వాలి, ఇది కొంచెం బ్లూమ్ అయింది, ఇంకా బ్లూమ్ అవ్వాలి, ఇంతే వస్తుంది కానీ కొంచెం బ్లూమ్ అవ్వాలి పెద్దది. గ్రే అండి, గ్రే హైబిస్కస్ చాలా బాగుంది కలర్, కలర్ బాగుంది, రేర్ వెరైటీ ఇది. పైన కూడా ఉన్నాయండి కానీ ఫ్లవరింగ్ రావట్లేదు, రేర్ వెరైటీస్ ఏ ఉన్నాయి. లిల్లీస్ అండి, కలర్స్ ఒకటి పింక్, ఒకటి ఎల్లో, ఒకటి ఇంకా ఒకటి వైట్ లోటస్. ఇప్పుడే ఇది వైట్ లోటస్, ఇప్పుడే లీవ్స్ వస్తున్నాయి, అంటే వింటర్ సీజన్ లో డోర్మెంట్ స్టేజ్ కి వెళ్ళిపోతాయి, ఇప్పుడే వస్తున్నాయి ఇవి. అసలు లేదు మొన్న అయితే, అసలు మీకు ఈ లీఫ్ కూడా ఉందా లేదా అన్న డౌట్ వస్తుంది. ఇప్పుడే వస్తుంది పైకి, పైకి వస్తుంది స్టార్ట్ ఇంకా నవంబర్ వరకు బాగా వస్తుంది. ఇవి ఊరికి బీర, ఇది జబ్బులో బీర పెట్టారు. ఇదేమో క్యాబేజీ గానీ కాలీఫ్లవర్ గానీ, కాలీఫ్లవర్ లక్ష్మీదేవి, గజలక్ష్మి. సూర్యనారాయణ మూర్త కాదండి, విష్ణు ధన్వంతరి వినాయకుడు బుద్ధుడు. ఇంకా లోపల ఉన్నాయి చాలా, మెయింటైన్ అన్ని పెడితే మాకు వర్కర్స్ ప్రాబ్లమ్, సెలవులు పెడతారు, అవి అన్ని చేయలేక అంతే, వచ్చినప్పుడు చేయించుకో పెట్టినట్టు తీసారేమో కదా. వాటర్ దాంట్లో చుట్టూరుని అవతారాలు, విష్ణుమూర్తి అవతారాలు, దశ అవతారాలా, దశ అవతారాలు. అంటే ఈ పాట సరిపోతుందా మన ఇప్పుడు ప్రస్తుతానికి? సరిపోతుంది, బల్బు పెరిగే మార్చాలి. ఇది 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 పెరుగు, అది పెరుగుతే మళ్ళీ మనం మళ్ళీ పెద్దది పెట్టాలి దానిలాగా. అది అది చూడండి, అది దానిలాగా మార్చాలి. చాలా అన్ని రకాల వెరైటీలు అండి, అన్ని రకాల కలర్స్ ఉన్నాయండి. మొత్తం డబుల్ పెట్టలు, డబుల్ పెట్టలు, సింగిల్ పెట్టలు, చాలా రకాలు ఉన్నాయి. వాటర్ కూడా, వాటర్ మెయింటెనెన్స్ తక్కువ కదా వాటర్. ఏంటి ఈ స్టాండ్స్ తెప్పించారు, మళ్ళీ వేయాలనా, ఇంకా పెట్టాలన్నా? వీటికి యాక్చువల్ గా ఫస్ట్ ఇది పెట్టానండి, పెడితే ఒక లైన్ లాగా లేదు, అందుకే స్టాండ్స్ తెప్పించాను. స్టాండ్స్ మీదే బాగున్నాయి, అదొకటి. దీని మీద షీట్ కూడా వస్తే మొన్నే వచ్చినాయి ఇవన్నీ. మేము మధ్యలో ఉండము, వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు చేయరు. అదే బాగున్నాయి, చక్కగా అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. ఇక్కడే ఒక అబ్బాయి ఫార్మ్ బీ ఫార్మ్స్ చేస్తున్నాడు. అమ్మాయి 37 ఉన్నాయి మొత్తం, సింగిల్ 37 ఉన్నాయండి. ఇంకా 2-3 అత్త గారికి ఇచ్చారా? సార్ అండ్ పెయింటింగ్ బాగుంది. జిఎస్ఎం ఇది బాగుందండి, ఇది గ్రిప్ బాగుంటుంది. జీసము ఎక్కువ ఇది, గోంగూర అండి. ఇది పాలకూర, ఇది చుక్కకూర, ఈ పచ్చిమిర్చి ఏదో అనుకుంటే చాలా. క్యాప్సికం ఏమో అండి, క్యాప్సికమా ఏమో తెలియదు, మొన్న తెచ్చారుగా, మొన్న తెచ్చిన దాంట్లో వేయలేదు, అంతకు ముందు ఉన్నట్లే క్యాప్సికమ్ అయి ఉండొచ్చు. పెద్దాక క్యాప్సికం చేంజ్. ఇది క్యాబేజీ, క్యాబేజీ ఇది తోటకూర, అది కంపోస్ట్ చేస్తున్నా. అదే కూరగాయలు వేస్ట్ ప్లస్ మట్టి వేసి కంపోస్ట్ చేసి దీని మీద క్లాత్, అదే షీట్ వేసేసి వేయాలి. షీట్ వేస్తే తొందరగా అవుతుంది.
అవుతుంది అంతగా మందారాలు మందారాలు డిఫరెంట్ కలర్స్ అన్నమాట. అవునండి, ఇది ప్లాంట్ వెరైటీ సోలార్ లైట్. సోలార్ లైట్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి, కలర్స్ వస్తాయి నైట్ కి, వెలిగి బాగుంటాయి. ఇది కూడా అది ఏమంటారు, గరుడ వర్ధన ఏదో అంటారు, గోవర్ధన, గోవర్ధనమా? ఇప్పుడే ఇంకా చిగురులు వస్తున్నాయి. అది నేను మొన్నే తెచ్చాను, మొన్న తెచ్చేసి. ఇవన్నీ మందారాలు అండి, వెరైటీ ఉన్నాయి, వెరైటీ ఒకటి ఉన్నాయి మందారాలు. చాలా బాగుంది ఈ కలర్ కూడా, పింక్ కలర్. పందిరి చూడండి, వైర్ తో అల్లించారు, ప్లాస్టిక్ దే, చుట్టూరు ఐరన్ రాడ్స్, పందిరికి వైర్ తో అల్లించారు. ఇలాగా ఒక మూలకి బకెట్ పెట్టుకుంటాం కదా మన ఇక్కడ, టబ్బు గానీ బకెట్ గానీ పెట్టుకున్నప్పుడు ఈ పాదుని మనం పైకి ఎక్కించుకోవాలంటే ఈ పిన్స్ అనమాట, ఈ పిన్స్ ద్వారా పైకి మనకి పాకుతుంది. ఇది ఇది మట్టిలో గుచ్చేస్తే ఈ రెండు పిన్స్ని ఇలాగా పైకి ఇలా పాగుతాయి అనమాట. ఈ అరేంజ్మెంట్స్ బాగున్నాయి, మనం పుల్లలు పెడతాం కదండి, ఈ పుల్లల్లాగా ఇవి యూజ్ అవుతాయి అనమాట. చూసారు కదా జయశ్రీ మేడం గారి గార్డెన్, చాంతి పూలు కానీ అడెమ్నియం ప్లాంట్స్ కానీ ఇవి చాలా బాగా పెట్టారండి. అరేంజ్మెంట్ కూడా చాలా బాగా చేశారు. ఆ డాబా మీద బాల్కనీలో చాలా చక్కగా స్టాండ్ల మీద అరేంజ్ చేశారు, చూడడానికి చాలా బాగుంది. అవి బ్లూమింగ్ అయితే ఇంకా బాగుంటుంది. తర్వాత కూరగాయల మొక్కలు, అవి వంగ మొక్కలు అవి పెంచారు, కనకాంబరాలు అవి కూడా పెంచుతున్నారు. ఈ మధ్య వేశారంట ఆ ప్లాంట్స్, అవి ఇంకా బ్లూమింగ్ రావాలి. తర్వాత చామంతులు మాత్రం సిటీజీ ద్వారా తీసుకునే మాత్రం చాలా అందంగా కనిపిస్తున్నాయండి, చాలా మంచిగా వచ్చినాయి పూలు, చాలా పెద్ద పెద్ద పూలు వచ్చినాయి, చాలా అందంగా అమర్చుకున్నారు పెట్టడం కూడా. మేడం ఈ ఫ్లవర్స్ ఇంత అందంగా చక్కగా పెద్దగా అయినాయి కదా, వీటికి పోషకాలు అంటే మీరు తెచ్చి 2 మంత్స్ అయింది, ఏమేమి ఇస్తున్నారు వీటికి? చాలా అందంగా వచ్చినాయి ఇవి, అంటే వాడిపోకుండా చాలా ఎక్కువ కాలం ఉన్నాయి, అది దాని కారణం చెప్పండి మీరు. ఇది సిటీజీ ద్వారా వచ్చిన బోన్ మీల్ పౌడర్, ఎప్సమ్ సాల్ట్ అండి, ఇంకేం నేనేమి యూజ్ చేయలేదు. డైలీ వాటర్ కొద్ది కొద్దిగా అంతే. వాటర్ కూడా చూసి వేసుకోవాలండి, ఎక్కువ అవ్వకూడదండి. చూసారు కదా మేడం గారు ఎంత బాగా పెంచుతున్నారు. జయశ్రీ మేడం గారు ఈ పూల మొక్కలను చూసి నేను వచ్చాను, చాలా కన్నులు ఎందు విందుగా ఉంది, ఫొటోస్ పెడుతున్నారు, చాలా అందంగా ఉన్నాయి పూలు, ఇవి చూసి చాలా బాగున్నాయని చెప్పి మేడం గారి దగ్గరికి వచ్చి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ అండి.